మా ప్రశ్నలంటే అన్నింటికీ ఎంతో ఓపికతో సమాధానాలు అందుకు మీకు నా హృదయపూర్వక అందనారనియా నా పేరు వేణు మాది రాజమండ్రి నాకు ఆర్మీలో జాబ్ వచ్చింది నేను జాబ్ చేస్తూ బైబిల్ పాటిస్తే పరలోకం వెళతానా జాబ్ చేస్తూ దేవుని పనిలేక పరిచర్ ఎలా చేయాలి బైబిల్ ప్రకారంగా నరహత్య చేయకూడదని ఉంది మరి నేను ఒకవేళ ఎవరినైనా చంపితే ఆజ్ఞ అవుతుందా నా సందేహాలకు బైబిల్ నుండి సమాధానాన్ని చెబుతారని ఆశిస్తున్నాను నాన్న వేణు నువ్వు ఆర్మీలో జాబ్ రావటం అంటే యుద్ధభూమిలో జాబ్ అనేది దేశానికి గొప్పదేమో కానీ బైబిల్ని బట్టి చంపే పరిస్థితి వస్తే మాత్రం అది నీ క్షేమం కాదు ఆఫీస్లో జాబ్ ఓకే ఏమండి అంటే తుపాకీ పట్టవు నువ్వు కేవలం ఆఫీస్ సైడ్ జాబ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏమండి కనుక యుద్ధంలో తుపాకీ పట్టి ఆయుధాన్ని పట్టి శత్రువుని చంపటం అనేది ఉంటే అది దేవుడికి విరుద్ధమైనది ఎందుకంటే అసలు దేవుడు దానికి విరోధి ఎందుకోసమైనా కావచ్చు ఒక మనిషి మనిషిని చంపటం దేవుడికి నచ్చని పని కయ్యూను చేసినందుకే వాడి జీవితాంతం వాడి లైఫ్ లాంగ్ శిక్ష వేశాడు వాడికి కయ్యునికి రే నువ్వు బ్రతుకున్నంత కాలం ఈ శిక్షను అనుభవిస్తావు తన తమ్ముని చంపినందుకు ఎందుకంటే ఒకరు నువ్వు చంపావు అంటే అది తుపాకీ ద్వారా కత్తి ద్వారా గొడ్డల ద్వారా నువ్వు నరికి చంపుతున్నావు కాల్చి చంపుతున్నావు పొడిచి చంపుతున్నావు అంటే అతని రక్తాన్ని చిందిస్తున్నావు అని అర్థం అలాంటి రక్తం చిందించినప్పుడు ఆ రక్తం ఊరుకుంటుంది అనుకుంటున్నారా బైబిల్ ఏం చెప్పిందో తెలుసా ఎవడైనా రక్తాన్ని చిందిస్తే ఆ రక్తం దేవుడికి డైరెక్ట్గా మొరపెడతదట డైరెక్ట్గా ఆ రక్తం యొక్క స్వరం భూమి మీద ఒలికిందే అదొక చొక్క కావచ్చు ఒక బొట్టు కావచ్చు అలా ఒలికిన రక్తం దేవునికి మొర్ర పెడుతుంది అప్పుడు దేవుడు యాక్షన్లోకి రాడా వచ్చేస్తాడు ఎందుకు రాడు యాక్షన్లోకి ఆయన ఖచ్చితంగా ఆయన యాక్షన్లు దిగుతాడు ఎవడు హత్య చేశాడో వాడిని విడిచిపెట్టడు అలాగే వాడిని చంపేస్తాడని కాదు వాడికి తగిన శిక్ష వియ్యక మానడు ఎందుకంటే నరహత్య అంటే దేవునికి నచ్చని పని అందుకే ఆయన రాసిన నిబంధన ఆజ్ఞలల్లో ప్రధానమైన ఇంకొక ఆజ్ఞ ఏంటో తెలుసా నరహత్య చెయ్యకూడదు అన్నాడు ఇస్రాయలీలతో చంపకండ్రా ఒకరినొకరు చంపుకోకండి కంటికి కన్ను పంటికి పన్నని చెప్పాడేమో గాని చావుకు చావు అని చెప్పలేదు ఆయన నరహత్య చెయ్యొద్దు నువ్వు కత్తిదూసి చంపొద్దు నీ పొరుగువాన్ని నరహత్య చెయ్యకూడదు అన్నాడు ఎందుకంటే నరహత్యట సంఖ్యాకాండంలో ఒక మాట చూడండి సంఖ్యాకాండం ముప్పై ఐదో అధ్యాయం సంఖ్యాకాండం ముప్పై ఐదో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన సంఖ్యాకాండం 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 ముప్పై ఐదు అధ్యాయం ముప్పై మూడు వచ్చిన అండి రెండు దేశమును అపవిత్రపరచకూడదు అపవిత్రస్తుంది దేశానికి మీరు ఆ మలినపరచకండి మీ దేశాన్ని అంటున్నాడు చూడండి దేశమును ఏం చేస్తుంది అటండి అపవిత్రపరచును దేశములో చెందిన రక్తము ఆ రక్తము నిమిత్తం చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తం ఎవడైతే ఆ రక్తాన్ని ఒలికించాడో వాడేదానికి ప్రాయశ్చిత్తం అంటున్నాడు చూడండి కనుక అండి అనేవి దేశానికి మాలిన్యం దేవుని దృష్టికి విరోధం ఒక మనిషి మనిషిని చంపటం అది ఏ కారణం చేతనే కావచ్చు అసలు మీరు ఎందుకు శత్రులుగా మారారు మీరంతా ఒకరి నుంచి వచ్చినప్పుడు దేశాలేంటి కొట్టుకోవడం ఏంటి నరుక్కోవడం ఏంటి చంపుకోవడం ఏంటి మొదటి నుంచి దేవుని ఆజ్ఞలను మనిషి శిరసావహిస్తే నేను ఫలానా జాతి నేను ఫలానా దేశం అని చెప్పి ఒకరినొకడు నరుక్కోడండి ఒకరినొకరు బాంబులతో తుపాకులతో కాల్చుకోరండి బైబుల్ అని చెప్పిన బ్రిటిష్ వాడు దుష్టుడు దుర్మార్గుడు ప్రపంచ దేశాలు ఆక్రమించాడు మళ్ళా వాడు క్రిస్టియన్ దేంతో ఫిరంగులతో అమాయకులను ఓచకోత కోసి అలంకరిస్తువులండి ఏడు బైబిల్ మీద ప్రమాణం చేసినంత మాత్రాన ఆ ముసలి రాణి లేదా ఆ ముసలి కొడుకు రాజు రాణి లేదా ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరికీ బైబిల్ మీద ప్రమాణం చేయడం అలవాటు ఇంక్లూడింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బైబిల్ తెచ్చి బైబిల్ మీద ఒట్టేసి మరి చేయటం ఈ మాయలకి ఏం తక్కువ లేదు పుస్తకం మీద ఒట్టేయడం కాదురా పుస్తకంలోని సబ్జెక్ట్ని గౌరవించి అది ఒట్టేయడం అంటే ప్రమాణం అంటున్నావు అంటే ఏంటి దీనిని నేను పాటిస్తాను అదే ఒట్టు అంటారు దాన్ని ఓత్ నువ్వు ప్రమాణం చేస్తున్నావు అంటే ఆ ప్రమాణానికి అర్థమైంది తెలిసి దీనిని నేను పాటించి తీరుతాను నువ్వు ఒకసారి చెయ్యి వేశావో ఒట్టు పెట్టావో మనిషి ఒట్టు మర్చిపోవచ్చేమో దేవుడు మర్చిపోడొట్లు ఒట్టు వేసిన దానికి నువ్వు కట్టుబడి ఉండాలి అలా కట్టుబడి ఉండడానికి ఉండగలిగితే ఒట్టేయి బైబిల్ మీద ఒట్టేసావ్ మరి బైబిల్ ఏమనుంది బైబిల్ ఏమనుంది నీ పొరుగు దేశాన్ని చంపమనుందా యుద్ధాలు చేయమనుందా చెప్పండి మరి అమెరికాడికి ఏమో తెలుసు రాజనీతి తంత్రం దేశాలలో వాడిదే గొప్ప దేశంగా ఉండాలని ఒక దౌర్భాగ్యమైన నీతి వాడిది కుతంత్రపు నీతి రష్యా వాడితో శత్రుత్వం నీ శత్రువును ప్రేమించుము అని బైబుల్లో ఉన్నమాట వీడికి అక్కర్లేదు చైనా వీడి శత్రు రష్యా వీడి శత్రు అందుకు అందరికన్నా ముందు పెద్ద బాంబు వీడి తయారు చేస్తాడు అనుబాంబు జపాన్ మీద ప్రయోగించింది కదండి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అణుబాంబులు లాంటివి అది ఇప్పుడో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబు అండి ఇప్పుడు ఇంకా అంతకన్నా పవర్ఫుల్ టెక్నాలజీతో లేటెస్ట్ ఏమండి బాంబ్స్ అవన్నీ మనిషి తయారు చేసుకున్నాడు ఈరోజు అమెరికా అగ్రరాజ్యం తయారు చేసుకుందండి చెప్పుకోవడానికి క్రైస్తవ దేశం ఒక ఆస్ట్రేలియా అగ్రరాజ్యం ఒక ఇంగ్లాండ్ బ్రిటన్ గ్రేట్ బ్రిటన్ ఒక అగ్రరాజ్యం ఒక అమెరికా అగ్రరాజ్యం మరి అగ్రరాజ్యాలని ఏం చేస్తున్నాయి ఏం చేస్తున్నాయి చంపడమే అమాయకులని సైనికులనే లేరా చచ్చిపోండి రా మీరు అక్కడ వీడులోనే ఉంటాడు బాగానే వాళ్ళ చేతులకు తుపాకులు ఇచ్చి వాళ్ళ చేతులకు బాంబులు కట్టి వెళ్ళరా యుద్ధం చేయరా ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం చేయరా నిన్ను పంపిస్తే బాగుని యుద్ధానికి ఏమండి వీడు వెళ్తాడా ముసలైపోయి గడ్డాలు మీసాలు పెంచుకొని కద్దర బట్టలు వేసుకొని సూట్లు వేసుకొని గదుల్లో కూర్చొని ఏసీ గదుల్లోని కొట్టేయండి చంపేయండి ఆర్డర్ కమాండ్ అంటే ఎవడకు కావాలి అక్కడికి వెళ్ళి ఆ చలిలో ఆ భయంకరమైన పరిస్థితులు అన్నిటిని సహిస్తూ ఎప్పుడు ప్రాణం పోద్దు అని ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని యుద్ధం చేసే వాళ్ళండి భయస్తులు భయం వాళ్ళలో ఉండాలి రెచ్చగొట్టి పంపిస్తున్నాం అలాగే ఆ దేశం వాళ్ళని రెచ్చగొట్టి పంపుతుంది శత్రువులని మీరు బాగానే ఉన్నారు ఏమండి చైనా ఇండియా అండి ఇండియా చైనా శత్రువు అండి నాయకులు బాగానే ఉంటారు అప్పుడప్పుడు కలుసుకుంటే మాత్రం అబ్బాయి మన నాయకుడు అక్కడికి వెళ్ళాలనుకోండి వాడి ఘనమైన స్వాగతం అవునా వాడికి ఏమంటారు దాన్ని ఎర్రతివాచి వాచి పరచటం సెల్యూట్ చేయటం వాడికి టీ వాడికి భోజనం వాడికి సకల రాజమర్యాదలు ఈడేమో విమానాలు దిగుతాడు అక్కడ లేదా ఆడేమో మన దేశంలో విమానాలు దిగుతాడు వాడికనే సకల మర్యాదలు జరుగుతాయి మరి బార్డర్లు ఎందుకు కొట్టేసి చం చంపుకుంటున్నారు అలాగా మీకు బుద్ధి ఉందా నాయకులు బాగానే ఉన్నారు పెద్దలు బాగానే ఉన్నారు అమాయకుల చేతికి ఎందుకు రాయిస్తున్నారు శత్రుత్వాన్ని నూరు పోస్తున్నారు రే ఫలానా ఓడు మన శత్రువు ఇండియా మన శత్రువు రోయ్ కనబడితే కాల్ అని చెప్తున్నాడు జైనడు ఏమండి అమా అమాయకులైన వాళ్ళు ఉసుకొలిపి వాడు మాత్రం విమానం ఎక్కి అక్కడికి వచ్చి గట్టిగా తింటున్నాడు అలా ఎన్ని దేశాల మధ్య జరగట్లేదు చెప్పండి యుద్ధాలు చేసుకుంటున్న దేశాల మధ్య ఎన్ని జరగటం లేదు చెప్పండి ఎంతమంది నాయకుల మధ్య జరగట్లేదు చెప్పండి మళ్ళా వీళ్ళంతా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో సీట్లలో కూర్చున్నట్టు కూర్చుంటారండి నక్కల్లాగా దేనికి ఏది మీ శాంతి ఒప్పందాలు ఎవడు యుద్ధాన్ని ఆపుకోడు ఎవడు యుద్ధాన్ని వద్దనుకోడు ఏమనంటే భూతగాదాలు భూభాగాల పోరు ఏమంటే చైనా అంత పెద్ద దేశం చాలదండి భూభాగం ఇండియాలోకి ఎందుకు చొరబడుతున్నారు వాళ్ళు చూసారా ఈ మధ్యన చైనా వాడు ఎందుకు చొరబడుతున్నాడు భారతదేశానికి ఏరా నీకున్న భూభాగం సరిపోదా నాయకులైన వాళ్ళకి అత్యాశ వచ్చేసి వాడి దగ్గరున్న విజ్ఞానం వలన వాడి దగ్గరున్న ధనం వలన అమాయకులైన వాళ్ళకి తుపాకులు బాంబులు నిచ్చవరే చంపండురా చంపుకోండు అనే యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి వీళ్ళు ఆనందంగా వాళ్ళ విలాస మందిరాల్లో గట్టిగా తిని పడుకుంటున్నారే వాళ్ళదే తంత్రం అండి కుతంత్రం కనుక నిజంగా దేశాలు ఆదేశాలను వాళ్ళు చేయటం కాదండి ఏ దేశమైన యుద్ధం అంటే ముందు ఆ లోకల్ ఆర్మీ లోకల్ ఆర్మీ ఏం చేద్దరు హే మేము యుద్ధం చేయం అని ఇరు దేశాలు వాళ్ళు గట్టిగా చెప్పారనుకోండి అప్పుడు నిజంగా ప్రధానమంత్రి వచ్చి కొట్టుకుంటారా వీధిలో మీరు చెప్పండి అనుకుందాం రష్యాకి యుక్రెయిన్కి యుద్ధం జరిగిందండి లో ఉన్న సైనికులు రష్యాలో ఉన్న సైనికులు అరే మనం యుద్ధం చేసుకో ఎందుకురా మనం కాల్చుకొని చచ్చిపోవడం నువ్వు నేను బాయి బాయి నీకు నాకు ఏం పాత కక్షలో ప్రతీకారాలు ఏమి లేవు మాకేం వాళ్ళు ఆర్డర్ చేశాడు నీకు వాళ్ళు ఆర్డర్ చేస్తాడు మనం ఎందుకు చచ్చిపోవటం వాళ్ళు ఉంటే కొట్టుకుంటారులే నువ్వు కాముగా ఉండుక మనంతా కలిసి భోజన చేద్దాం అనుకుంటే ఏం చేస్తాయి ఈ కుక్కలన్నీ ఏం చేస్తాయి చెప్పండి చచ్చినట్టు నోరు మూసుకొని ఉంటాయి లేదంటే తుపాక పట్టుకొని రమ్మనండి ఆ పుత్ని కానీ రమ్మనని చూద్దాం నీ నాటకాల ఏమండి రంగస్థల నాయకుడు ఆడవాడు ఏదో పేరు ఆడు పేరు జలన్స్కి అడాడు వీళ్ళిద్దరు కొట్టుకోవాలి ముందు వీళ్ళిద్దరు ముందు ఆ బెల్ట్లోని ఒకరు రింగులు పడితే మీరు కొట్టుకుంటారు ఆ వీళ్ళు కొట్టుకోరు ఏమండి వీళ్ళు మాత్రం అమాయకులు అంటారు రే చంపేయండి కమాన్ బాంబులు వేసేయండి ఫోన్లో చెప్తాడు స్కడ్ వదిలేయండి రా మెసేజ్ వేసేయండి రా అది బడని పిల్లలు ఉన్నారని హాస్పిటల్ అని రోగులు ఉన్నారని నిర్దాక్షిణంగా అమెరికా వాడు ఎంత బైబుల్ మీద ప్రమాణం చేశాడు అమ్మో నరహత్య చేయకూడదు నీ పొరుగు వాడిని ప్రాణం తీయకూడదు ఇన్ని నీతులు తెలిసిన ఈ దరిద్రుడు ఎలా రా జపాన్ చిన్ని దేశం కదా చిన్ని దేశం జపాన్ అంత పెద్ద బాంబు ఎలాగేశారు అమెరికాలోని అమెరికా నుంచి బాంబు ఎలా వేసారు నువ్వు ఇప్పటికీ ఇప్పటికీ దాని తాలూకా పర్యవసానాలు జపాన్ అనుభవిస్తుంది మూడు లక్షల మంది చచ్చిపోయారండి త్రీ ల్యాక్ చిన్ని పిల్లలు వృద్ధులు వాళ్ళకి ఏ పాపపుణ్యం తెలీదు నాయకులైన వీళ్ళు కొట్టుకోవడం ఏంటి ఆ నాయకులైన ప్రజలు చచ్చిపోవడం ఏంటి నీకు చేతనైతే అరే ముందు వెళ్ళే వైట్ హౌస్ మీద బాంబే అక్కడ ఉంటాడాడు అవునా నాయకులు ఇంటి మీద బాంబే ఉగ్రవాదులు కూడా అలాగే తయారయ్యారండి ఎవడ నాయకుడి మీద తిరుగుబాటు వచ్చింది అనుకోండి నాయకుడు నచ్చలేదు అనుకోండి మన దేశంలో ఉగ్రబా ఉగ్రవాదులు బాంబులు పేల్చి ఎక్కడ పేలుతున్నారు వీళ్ళు రద్దీగా తిరిగి ప్రజలున్న చోట్ల ప్రజలు ఏం చేశారా నీకు నాయకుడి మీద కోపం ఉంటే వెళ్ళు ఆ నాయకుడి ఇంటి మీద బాంబే నీ చేతనైతే ఇదిగా చేత కాదీటికి అమాయక ప్రజలను చంపటమా అన్నిటికీ లెక్క ఎంతమంది ప్రాణం తీసావో ఎంతమంది రక్తం ఒలికించావో ఆ రక్తం అంతటికీ నువ్వు లెక్క చెప్పాలి నువ్వు చచ్చాకైనా సరే అది దేవుడు చేసిన శాసనం రక్తం మొరపెడుతుందిరా నాకు రక్తం మొరపెడుతుంది అన్నాడు తేజ్కి వెళ్ళినంత ముప్పై ఐదు చూడండి బైబిల్ అన్నమాట హెచ్కే గ్రంథం ముప్పై ఐదో అధ్యాయ మారవచ్చున్నాం హేచ్కే గ్రంథం ముప్పై ఐదో నా జీవము తోడు నిన్ను రక్తంగా మారుస్తానురా రక్తం నిన్ను తరుముతుంది రక్తం బాగా నీకు ఇష్టం కదా చూడాలనుకున్నావు కదా బ్లడ్ 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 వార్ వార్ రక్తమే నిన్ను తరుమును ఇదే ప్రభు యహో వాక్కు బా ఎంత కరెక్ట్ గా చెప్పాడండి దేవుడు చెప్పిన మాట శాసనమది నువ్వు రక్తాన్ని కళ్ళ చూస్తే నువ్వు రక్తంగానే మారుతావు ఏదో ఒక రోజు రక్తం నీ మీదకి వస్తుంది తీసిన వాళ్ళ రక్తం నీ మీదకు వస్తుంది యశు చెప్పాడు కదా నూతన బంధనలు చెప్పలేదు రే ఎంతమంది ప్రవక్తలను చంపారురా మీరు మతశ తరవై మూడులో అంటాడండి ముప్పై వచ్చిన మీ దగ్గరికి వాక్యం చెప్పడానికి వచ్చిన ఎంతమంది అమాయకులను వచ్చ కొత్త కోసారా మీరు నీతిమంతుడైన మతేసవర్ ఇరవై మూడో అధ్యాయ ముప్పై ఐదో వచ్చిన నీతిమంతుడైన హేబలు రక్తము మొదలుకొని బలిపీఠమునుకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన మీరు చంపిన బరకి కుమారుడుకు జకరియ రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతి మంతుల రక్తం అంతయు వస్తుంది మీ మీదకి వస్తుంది రక్తం వస్తుందా తరుమును రక్తము నిన్ను తరుమును రక్తం పరుగులు తీస్తుందట నిన్నో ఏంటి రక్తం పరుగులు తీస్తుందా ఎందుకు తీదు మీరంతా ఇక్కడ కూర్చున్నారంటే మీ గుండెలో రక్తనాళాల ద్వారా రక్తం పరుగులు పెడుతుంది తెలుసా మీకు అందుకే బాగున్నారు ఎక్కడైనా ఆగిందనుకోండి మీరు ఆగిపోయారంటే అంటే చూడ బొమ్మలాగా అయిపోతారు ఎందుకంటే కార్డియోక్ అరెస్ట్ స్ట్రోక్ రెడీ గోయి రెడీ పరుగులు తీస్తుంది రక్తం దేవుడు పరుగులు తీస్తానన్నాడు రక్తము నేను వెంటాడుతుంది ఎంతమంది అమాయకులు ప్రాణం తీశారా మీరు రక్తానికి ఆ పవర్ ఉంది రక్తం అనేది నేల మీద చిందింపబడినప్పుడు ఆ రక్తం దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుణ్ణి నెల విడిచిపెడతాడు అనే బోధను చెయ్యొద్దా అనే హెచ్చరిక నువ్వు చెయ్యొద్దా సమాజానికి చెయ్యు మాటతో చేస్తావో పాటతో చేస్తావో నీ ఇష్టం దృశ్య కావ్యంతో చూపిస్తావో నీ ఇష్టం చేయి దేవుని యొక్క ఉద్దేశాలు ప్రజల మధ్యకి వెళ్ళటం ముఖ్యం అది దేవుడు కోరుకుంటున్నాడు అంతేగా నువ్వు కోరుకున్నట్టుగా రక్తపాతాన్ని మనుషుల మధ్య ఓచకోతని తన పిల్లల మధ్య ఒకరినొకరు నరుక్కోవడాన్ని దేవుడు సహించటం లేదు ఎందుకంటే నీకు శత్రువేమో వాడు మీరిద్దరూ దేవునికి పిల్లలు మర్చిపోకండి అన్నదమ్ములు అప్పుడప్పుడు ఇంట్లో కొట్టుకుంటూ కొట్టుకుంటుంటారండి కావునా అన్నదమ్ములు కర్రలతోని దాళ్లు చేసుకునే సందర్భాలుంటాయి నువ్వెంత నువ్వెంత ఏముంటప్పుడు మధ్యలో ఉంటే ఏమంటాడు ఒరే ఒరే ఒరేయ్ ఆగండ్రా ఆగండిరా నా పిల్లలరా మీరంతా కొట్టుకోకండి ఊరుకో ఊరుకోనా కొట్టుకో కొట్టద్దంటావేంటి వాడు ఏం చేశాడు నీకు తెలుసా ఒరే ఏం చేసినాడు నా కొడుకురా వాడిని ఏం అనకురా అని ఈ కొడుకుతోనే చెప్తాడు ఆ కొడుకుతోనే చెప్తాడు దేవుడికి పక్షపాతం లేదు తన పిల్లలు కనుక తన పిల్లలు కనుక దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడు భూమి మీద ఉన్న నువ్వు శత్రువులని నువ్వు గీతలు కట్టుకొని నువ్వు హద్దులు పెట్టుకొని నువ్వు దేశాలు గిరులు గీసుకొని శత్రుత్వాలను రెచ్చగొట్టుకొని బాంబులు తయారు చేసుకొని యుద్ధోన్మాదంతో మనుషులు చేతులకు ఆ మారణాయుధాలను ఇచ్చి చంపమంటున్నావు అది నీ తప్పు దేవుడు చంపమని ప్రోత్సహించటం లేదు ఇప్పుడు వద్దు నరహత్య దేశాన్ని పాడు చేస్తుంది అపవిత్రం చేస్తుంది అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అని దేవుడు చెబుతున్నాడు కనుక చంపే ఉద్యోగం వచ్చిందనుకోండి ఎందుకు వద్దు చేయకండి దేవుడికి లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది కనుక నాన్న జాబ్ వచ్చింది మంచిదే నువ్వు దేశానికి సేవ చేయటం కన్నా దేవునికి సేవ చేయటం ఇంకా ముఖ్యం దేశానికి సేవ చేయడానికి చాలామంది ఉన్నారు దేశం మీద మహా అభిమానం కలిగిన వాళ్ళు దేశభక్తులు కానీ దేవుడికే భక్తులు కరువైపోయారయ్యా అలగర నువ్వు వీధిని పడమని నేను చెప్పటం లేదు ఇంకే ఉద్యోగం అని చెయ్యి లేదు దేవుని మీద అనుకుని సేవ చేస్తావా చెయ్యు పరిచయ చేయి ముందు బైబిల్ నేర్చుకో ఒక సంఘారం నిర్మించు ఒక కళాశాల నిర్మించు పది మందిని కూడగట్టు పది మందితో సమాజంలోనికి వెళ్ళు ప్రకటించు అనేక మందికి మంచి విషయాలను నేర్పించు వాటికంటే ఎందుకంటే మోటివేట్ ఇది తుపాకీ పట్టికీ బెదిరించడం వల్ల మనిషి మారడు తుపాకీ వల్ల ఆయుధం వల్లనే సమాజం మారిపోద్ది అనుకుంటే ఎన్నో ఆయుధాలు మనుషులు ఎన్నోనే అన్నక అన్న దానికన్నా వంద రెట్లు ఎక్కువ ఉన్న ఆయుధాలు తెలుసా అండి సమాజం మారిపోయిందా మనుషులు మారిపోయారా ఆయుధాన్ని చూసిన వాడినే భయపడిపోయి మారిపో తుపాకీ చూపించగల బాబాయ్ బాబాయ్ అంటాడు తుదే మనసు మార్పులు మనసులో మార్పు రాదు వాడికి అది చూసి ఏమంటాడు చెయ్యడానికి భయంతో చేయడంతే కానీ చెయ్యాలన్నవాడు గుణం వందలోన అలాగే ఉంది అదొద్దు దానిని తీసేయాలి అంటే ఏం చేయాలి లోపలికి వాక్యం దేవుని మాటలు లోపలికి వెళితే సమాజంలో ఒక మనిషిలోని ఉన్మాదాన్ని తీసేయగలదు బైబిల్ ఉన్మాదం ఉన్మాదం అంటే చంపటం నరకటం ద్వేషించటం హింసించటం ఇవన్నీ మనిషిలోని ఉన్మాదాలు వాటిని సరిచేయాలంటే తుపాక చూపించరాయి మారిపో అంటే మారిపోయినట్టుగా నటిస్తాడు కానీ ఒరిజినల్గా మారడాడు అలా మార్చేది కేవలం దేవుని మాట వాడు హృదయం మారాలి అంతరంగం మారాలి అదే యేసుప్రభు చేశాడు దొంగలను మార్చాడు వ్యభిచారులను మార్చాడు నేరస్తులను మార్చాడు అనేక మందులను మార్పును తీసుకొచ్చాడు మంచి వాళ్ళుగా నిలబెట్టాడు సమాజంలో స్టిల్ నా ఎప్పటికీ ఆయన మాట వింటూనే అనేక మంది మారిపోవట్లేదా ఆ రోజు సిలువు మీద ఉన్న దొంగోడుతో సహా ఎంతమంది నేరస్తులు మారిపోతున్నారు ఈరోజు మాటలు విని ఆయుధాలు చూసి కాదు అన్వాయుధాలు చూపించు కాదు కనుక దేని ద్వారానో సమాజంలోని మంచిని మనం నెలకొల్పగలము అని అనుకుంటే అది ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ తప్పుడు ఎస్టిమేషన్ ఆయుధంతో సమాజాన్ని మార్చేయచ్చు కత్తి కన్నా కలంకన్నా కత్తి కన్నా కలం గొప్పదని అనుకున్నారు ఏంటి అక్షరం కానీ కత్తి కన్నా కలం కన్నా దేవుని మాట గొప్పది ఆ మాట మనస్సులోపికి హృదయాంతరాలలోనికి ఆలోచనలోనికి వెళ్ళిపోతుంది చదువుకున్నారు చాలాసార్లు ఎబ్రి నాలుగు పన్నెండు చదవడం అవసరం లేదు అది లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏం చేస్తే ఒక మనిషిలోని మార్పు ఒక వ్యభిచారిని మారుస్తుంది ఒక నరహంతకుని మారుస్తుంది ఒక దొంగవాణ్ణి వాడి గుణాన్ని తీసేస్తుంది ఎంతోమంది దోషులను నిర్దోషులుగా మారుస్తుంది అది దేవుని వాక్యం మాత్రమే సాధ్యం అది చెయ్యి ఒక రియల్ సోల్జర్ మేమంతా ఎవరు అనుకున్నారు సమాజంలోనికి వాక్యమని ఈ ఆయుధాన్ని తీసుకొని వెళ్ళి బహిరంగ ప్రదేశాల్లో వేదికల మీద గుమ్మములో వేల లక్షల మంది ప్రజల మధ్య దేవుని మాటల చేత ఆయుధ దాడి చేత యుద్ధాన్ని ప్రకటించడం ద్వారా అనేక మందిని మారుస్తున్నాం కాదా ఇది రియల్ ఫైట్ సమాజంలో ఇది జరుగుతున్న నిజమైన యుద్ధం మూడు రోజుల సభలను ఎక్కడైనా పోస్టర్ ఏంటని కూడా యుద్ధం ప్రకటించాను అక్కడ ఎనీ స్టేట్ ఎనీ డిస్ట్రిక్ట్ ఎనీ సిటీ ఎనీ విలేజ్ ఎక్కడైనా కావచ్చు పోస్టర్ పడిందంటే యుద్ధం డేట్లు డిక్లేర్ అయ్యాని అర్థం మూడు రోజులు వెళ్ళి మాటల యుద్ధం చేత అనేక మందిని వారి మనస్సులను మార్చి దేవుని వైపుకి తిప్పే యుద్ధం అది యుద్ధకాలం అన్నాడు కదా భూమి మీద నరుని కాలం యుద్ధకాలమే కదా అంటే నీ బ్రతుకు కాలమే దేవుడు ఇచ్చిందే నువ్వు యుద్ధం చేయడానికి రా బిడ్డా నీకు ఇచ్చిన ఆయుష్కాలమే యుద్ధకాలం ఇంటిలో పప్పుచారు ఉండడానికి కాదు నీకు దేవుడు ఎందుకు ఆయుష్కాలం ఇచ్చానంటే వంట చేయడానికి కాదు డబ్బు సంపాదించడానికి కాదు ఎందుకు ఇచ్చ తెలుసా నరుల కాలం యుద్ధకాలం ఆ యుద్ధ కాలాన్ని దేవుడు నీకు ఆయుష్కాలంగా ఇచ్చాడు కాబట్టి నీ లైఫ్ అంతా యుద్ధమే అపవాదితో యుద్ధం చేస్తావా దాని సైన్యంతో యుద్ధం చేస్తావా ఎందుకంటే వాడు ఆవహించేశాడు వాడు పట్టేశాడు వాళ్ళందరికీ మరి సమాజంలో పట్టిన వాళ్ళందరినీ వదిలించాలంటే ఏం చేయాలి నీ మాటలు తోటాలుగా పేల్తే నీ మాటలు గురి చూసి వాడు మనస్సులను కొడితే వెళ్ళిపోతే లోపలికవి వెళ్ళిపోయి మార్చేస్తాయండి అలాంటి వాడి ఆయన ఎంతోమంది మాటలకు మారిన వాళ్ళు లేరా పాటలకు మారిపోయిన వాళ్ళు ఉన్నారు మాటలకు మారిపోయిన వాళ్ళు ఉన్నారు అదే యుద్ధంలో గెలుపు గెలుపు అంటే ఏంటి అశోక్ యుద్ధానికి వెళ్ళాడట చరిత్ర చదువుకోను కదా ఇండియన్ హిస్టరీ ఓ కళింగ యుద్ధమేనండి ద బ్యాటిల్ ఆఫ్ కళింగ ఓ టింగ్ టాంగ్ టింగ్ టాంగ్ ఏంటి కత్తులు కత్తులు సోలాలు ఈట్లు బాణాలు మొత్తం యుద్ధం జరిగింది భేకరమైన యుద్ధం పాపం అశోకుడు సైన్యం చచ్చిపోయింది అవతల శత్రు సైన్యాలు చచ్చిపోయి పాపం యుద్ధ భూములకు వెళ్ళేటండి అశోకుడు చూడగానే చూడగానే ఏం కనబడేది యుద్ధ భూమిలో రక్తం శవాలు ఏమండి కాళ్ళు తెగిలిపోయిన వాళ్ళు చేతులు తెగిపోయిన వాళ్ళు బాధతో ఉన్నవారు ప్రాణం పోకుండా వాళ్ళు ఎవరిప్పుడు చికిత్స చేస్తారు అడిగి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళి బతికించాలంటే టెక్నిక్లు ఏమి లేవు అప్పుడు ఆపరేషన్ థియేటర్లో ఏం లేవు చావటమేం కాడు ఇవన్నీ చూసి ఎవరు ఛ యుద్ధం అనేది వద్దు నాకు యుద్ధం శరణం గచ్చామి కాదు బుద్ధం శరణం గచ్చామన్నాడు అందుకే అంటే నేను బుద్ధుడు నమ్ముకుంటా ఎందుకంటే నీకు యుద్ధం నాకు నాకొద్దు మారిపోయాడండి మార్చేసుకున్నాడండి అశోకుడు ఆ అశోక చక్రమేనండి మన జెండాలో ఉంటుంది మధ్యన అశోక చక్రం ఉంటుంది దాన్ని యుద్ధం అని సాధించేది ఏంటి మనుషులు చంపుకోవడం కాదు మనుషులు నరుక్కోవడం కాదు మనుషులతో మనస్సులతో చేసే యుద్ధం ఆ యుద్ధాన్ని ఎవరు చేయడానికి ఆ దానికి వీరు లేరు అది కూడా అందుకే తయారవుతున్నారు ఈరోజు మన విశ్వవిద్యాలయంలో రెసిడెన్షియల్ బైబిల్ కాలేజీలో అనేక మంది శూరులు వీరులు ఎందుకు తయారు చేస్తున్నాం ప్రతి మిడ్లో కావచ్చు ప్రతి జాన్యువరిలో కావచ్చు ఎన్ని వందల వేల మంది పిల్లలండి పరీక్షలు రాస్తున్నారు అందులో ఆడోళ్ళు సైన్యం ఉన్నారు మగోళ్ళు సైన్యం ఉన్నారు మొసలోళ్ళు సైన్యం ఉన్నారు వృద్ధులు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పరీక్షలు రాస్తున్నారండి ఏంటి వాళ్ళకి కూడా ఫైటింగ్ ఉందా ఎందుకు రాదు ఇక మాట్లాడడానికి ఏం అవసరం దానికి కండలు సిక్స్ ప్యాక్లు ఏం అవసరం లేదు ఏమండి మాట నేర్చుకుంటే చాలు బైబిల్ని ఎలా ప్రయోగించాలో తెలుసుకుంటే చాలు ప్రయోగిస్తే మారిపోతారు అవతలోడు సమాజాన్ని మార్చే మాటలు అది యుద్ధం అంటే మేం చేస్తున్న యుద్ధం అంటే సమాజం మీద మేం ప్రకటించేది యుద్ధం అంటే